వెల్కమ్ టు ఏవన్ టీవీ. చిత్తూరు జిల్లా మదనపల్లె వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ పై సిఐ గారికి ఇచ్చిన సమాచారం మేరకు నీరుకుట్టువారిపల్లె ఆంజనేయ స్వామి గుడి వద్ద క్రికెట్ మ్యాచ్ పై బెట్టింగ్ ఆడుచుండగా 9 మందిని పట్టుకుని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 108,000 రూపాయలు మరియు 8 సెల్ఫోన్లు స్వాధీనపరుచుకున్నామని ఈ సందర్భంగా నిర్వాహకులు ఏఎంఎల్ రెడ్డి ఏ1, రామిరెడ్డి ఏ2, వెంకటరమణారెడ్డి ఏ3లతో పాటు 6 మందిని అరెస్ట్ చేశారని ప్రెస్ మీట్ లో డిఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ తమీమ్ అహ్మద్, ఎస్ఐతో పాటు దాడిలో పాల్గొన్న సిబ్బంది పాల్గొన్నారు. చెప్పు కిరణ్. నిన్న జరిగినటువంటి వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం వచ్చిన మేరకు తాలూకా ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఎస్ఐ మరి సిబ్బంది సమాచారాన్ని సేకరించి రైడ్ చేసి 9 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వన్ టౌన్ సిఐ తమీమ్, అదేవిధంగా వన్ టౌన్ ఎస్ఐ సోమశేఖర్ వారి సిబ్బందితో రైడ్ చేసి 9 మంది అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 9 మంది దగ్గర నుంచి 108,000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు ఏంటంటే మోసం చేస్తున్నారు, ప్రజలను మబ్బెట్టి అత్యధిక డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేసి మబ్బెడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద చీటింగ్ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళతో కొంతమంది ఆర్గనైజ్ చేస్తున్నారు, వాళ్ళు కుట్ర పని గ్యాంబ్లింగ్ యాక్ట్ చీటింగ్ కేసు కూడా పెడుతున్నారు. ఎక్కువ మంది అంతా కూడా నీరుగుట్టుపల్లికి సంబంధించినటువంటి వారు. గతంలో బుక్కీలు ఎవరైనా ఉన్నారు సార్? మనుపుల్లో బుక్కీలు సమాచారం సేకరిస్తున్నా, వాళ్ళ మధ్య కూడా రైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర ఉన్నారు, వీళ్ళలోనే కొంతమంది ఏంటంటే కొంతమంది దగ్గర తీసుకుని మేము ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారు, ఇంకా పై స్థాయి కూడా పోవడానికి మా ఎఫెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దొరికిన వాళ్ళ గతంలో కూడా దొరికారా వీళ్ళలోనా? ఇప్పుడు అతని మీద ఉదయం మీద 2 కేసు ఉంది కాబట్టి షీట్ కూడా తేవడం జరుగుతుంది. సార్, గతంలో మీరు క్రైమ్ అరికట్టడంలో, అదేవిధంగా రౌడీ షీటర్స్ అదుపులో పెట్టడంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే కొంత ఆ కార్యక్రమాన్ని మళ్ళీ రివైజ్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా అండి, ఎందుకంటే దీనికి సంబంధించి రౌడీజం ఫ్యాక్షన్ దీన్ని వచ్చేసి ఉక్కుపాదం తంచివేయాలనే లక్ష్యంతో ఉన్నాం. ఖచ్చితంగా కఠిన చర్యలకు ఎటువంటి కఠిన చర్యలుగానే వెనకడం. గతంలో కూడా 10 మందిని పీడియాక్లు పంపించడం జరిగింది, 89 మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని వచ్చేసి కొనసాగిస్తాం, తప్పనిసరిగా ఇటువంటి గల్లీ చేస్తున్నాం. ప్రవర్తనలు మార్పు రాకపోతే కేసుల నమోదుతో పాటు షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు కేవలం గేమింగ్ యాక్టే కాకుండా వీళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి చీటింగ్ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా బెట్టింగ్ సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఈ రైడ్స్లో పాల్గొనేటువంటి సిఐని, అదేవిధంగా ఎస్ఐని, సిబ్బందిని కూడా ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. చేసి వీళ్లకు రివార్డులకు కూడా ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది. రివార్డ్స్ కూడా ప్రపోజల్స్ అందరూ, నేను, శివ,
శ్రీనివాస్ ఇంకా మరికొంతమంది సార్.